1745లో నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా మరణించాడు. మహమ్మద్ షా రంగీలాకి బాసటగా వెళ్తూ దారిలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన రెండో కుమారుడు నాసర్ జంగ్ దక్కన్ సుబేదార్గా పాలనా బాధ్యత స్వీకరించడం జరిగింది. నాసర్ జంగ్ ఆయన పరిపాలనకు రావడం ఇష్టం లేని ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళ సహాయంతో నాజర్ జంగ్ని వ్యతిరేకించాడు. ముజఫర్ జంగ్ అంటారు. ఎవరి ముజఫర్ జంగు నిజాం ఉల్ ముల్క్ మనవడవుతాడు. ఏ విధంగా మనవడవుతాడు అంటే కూతురు కొడుకండి. నిజాం ఉల్ ముల్క్ కుమార్తె పేరు బైర్నిసా బేగం. ఈ బైర్నిసా బేగం కుమారుడే ముజఫర్ జంగ్. కాబట్టి ముజఫర్ జంగ్కి నాజర్ జంగ్కి మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ముజఫర్ జంగ్కి నాజర్ జంగ్కి మధ్య ముజఫర్ జంగ్ ఎవరు సపోర్ట్ చేశారు? ముజఫర్ జంగ్ని ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక న్యాచురల్గా నాజర్ జంగ్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ముజఫర్ జంగ్ని ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే దాని అలా తనకు ప్రత్యేకత అయినటువంటి నాజర్ జంగ్ ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా నాజర్ జంగ్ ఇంగ్లీష్ వాళ్ళకి సన్నిహితమైన వ్యక్తి కాదు, ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళకి సన్నిహితమైన వ్యక్తి కాదు. అంటే దక్కన్లో ఉన్న అస్థిరమైన రాజకీయాలను ఆసరాగా చేసుకుని వీళ్ళు తన్నుకోవటానికి ఒక యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని ఒక సాకుగా తీసుకున్నారనమాట. అంతర్యుద్ధంలో దక్కన్ అంతర్యుద్ధంలో పాల్గొంటూ వీళ్ళు చెరువపక్షాన్ని నిలిచి వాళ్ళకున్న శత్రుత్వాన్ని వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి బైర్నిసా బేగం కుమారుడు మరియు నిజాం ఉల్ ముల్క్ మనవడైనటువంటి ముజఫర్ జంగ్ అతని రెండో కుమారుడైన నిజాం ఉల్ ముల్క్ రెండో కుమారుడైన నాసర్ జంగ్ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి ఇద్దరు యుద్ధానికి దిగడం జరిగింది. అంతర్యుద్ధానికి ముజఫర్ జంగ్ హీ వాజ్ సపోర్టెడ్ బై ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నాజర్ జంగ్ ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇట్లా వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధ వాతావరణం కొనసాగింది. కొనసాగిన తర్వాత ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పాం. కృష్ణ దాని నుంచి 3 సార్లు అది ఓకేనా? రైట్. ముజఫర్ జంగ్ వాజ్ సపోర్ట్ బై ఫ్రెంచ్ అని చెప్పాను. ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు ముజఫర్ జంగ్ని. ముజఫర్ జంగ్ని ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. కాబట్టి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఏం చేశారంటే ఆయన కుట్ర పన్నటం జరిగింది. ఫ్రెంచ్ డూప్లే చేసినటువంటి కుట్ర వల్ల నాజర్ జంగ్ని కర్నూలు నవాబ్ చంపేశాడు. ఆ కర్నూలు నవాబ్ పేరు హిమ్మత్ ఖాన్. కర్నూలు నవాబ్తో కలిసి డూప్లే కుట్ర పన్ని కర్నూలు నవాబ్ చేత నాజర్ జంగ్ని చంపేయడం జరిగింది. ఇక ఆ ముజఫర్ జంగ్ అంటే ఫ్రెంచ్ మద్దతుదారైనటువంటి ముజఫర్ జంగ్కి డూప్లే సమక్షంలో వాళ్ళ స్థావరమైనటువంటి పాండిచ్చేరిలో పట్టాభిషేకం చేయడం జరిగింది. పాండిచ్చేరిలో డూప్లే సమక్షంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సమక్షంలో ముజఫర్ జంగ్ పట్టాభిషిక్తుడయ్యాడు. దక్కన్ సుబేదార్గా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సమయంలో సంతోషంతో ముజఫర్ జంగ్ ఏం చేశాడంటే 3 ప్రాంతాలను ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చాడు. ఏంటి ఆ ప్రాంతాలు? దివి, యానాం మరియు మచిలీపట్నం. దివి, యానాం, మచిలీపట్నం. తనకి పట్టాభిషేకం చేసినందుకు కృతజ్ఞతగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివి, ఆనా, మచిలీపట్నం 3 ప్రాంతాలు రాసిచ్చాడు. ఎవరండి ఆయన? ముజఫర్ జంగ్. ఇక ముజఫర్ జంగ్ తన రాజ్యానికి అంటే ఔరంగాబాద్కి బయలుదేరుతూ వెళ్తున్న మార్గ మధ్యంలో కడప జిల్లా రాయచోటి సమీపంలో లక్కిరెడ్డిపల్లి వద్ద కడప, కర్నూలు, నవనూరు నవాబులు 3 కలిసి ఆయన్ని హత్య చేశారు. ముజఫర్ జంగ్ని దారుణంగా హత్య చేశారు. ఎందుకు హత్య చేశారంటే తమకు తగిన పారితోషికం అందలేదు కాబట్టి. యాక్చువల్గా మర్డర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది వీళ్ళే కాబట్టి వాళ్ళకి రావాల్సిన పారితోషికం అందలేదు. ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చారనే ఉద్దేశంతో, ఆ 3 ప్రాంతాలు ఇచ్చారనే ఉద్దేశంతో, ఆగ్రహంతో, పట్టణాన్ని ఆగ్రహంతో వాళ్ళు లక్కిరెడ్డిపల్లి వద్ద అతన్ని హత్య చేశారు. ముజఫర్ జంగ్ చనిపోయాడు. ఇట్లా నాసర్ జంగ్ చనిపోయేట్టు పోయి ముజఫర్ జంగ్ చనిపోయాడు. దీనితో దక్కన్ సుబాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ సేనానైనటువంటి బుస్సీ, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, ఫ్రెంచ్ సేనాని బుస్సీ, దక్కన్ సుబాలో ఉన్నాడు. ఈ దక్కన్ సుబాలో ఉన్నటువంటి బుస్సీ దక్కన్ సుబాలో ఉన్న మొఘల్ రాజన్యుల్ని తన వైపుకు తిప్పుకొని నిజాముల్ ముల్క్ మరో కుమారుడైనటువంటి, నిజాముల్ ముల్క్ మరో వారసుడైనటువంటి సలాబత్ జంగ్ అనే వ్యక్తిని దక్కన్ సుబేదార్ చేశాడు. ఎవరండి బుస్సీ? ఎవరి బుస్సీ? దక్కన్ సుబాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ సేనాని. దక్కన్ సుబాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ సేనాని బుస్సీ సలాబత్ జంగ్ని దక్కన్ సుబేదారం చేశాడు. ఈ సలాబత్ జంగ్ ఊహించినటువంటి అదృష్టం వచ్చింది ఆయన జీవితంలో, అనుకోనటువంటి అదృష్టం అనమాట. దానికి ఉబ్బిదబ్బిబైనటువంటి సలాబత్ జంగ్ ఏం చేశాయంటే ఉత్తర సర్కారు ప్రాంతాలను ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చారు. ఉత్తర సర్కారు ప్రాంతాలంటే ఏంటి? ఉత్తర సర్కారు ప్రాంతాలంటే కొండపల్లి ఏలూరు రాజమహేంద్రవరం అండ్ శ్రీకాకుళం. ఈ ప్రాంతాలను ఏమంటారంటే, ఈ సెంటర్స్ని, కేంద్రాలను ఏమంటారంటే ఉత్తర సర్కారులు అంటారు. ఈ సలాబత్ జంగ్ ఊహించినటువంటి అదృష్టం వరించడంతో కృతజ్ఞతతో ఫ్రెంచ్ వాళ్ళకి కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రాంతాలను కట్టబెట్టడం జరిగింది. దివి, ఆనా, మచిలీపట్నం ఇచ్చినటువంటి వాడెవరు? ముజఫర్ జంగ్. ఆయన చనిపోయాడు.
కడప కర్నూలు నవను నవాబు లక్రెడ్డిపల్లి వద్ద చంపేశారు, తమకు తగిన పారితోషికం అందలేదని చెప్పేసి ఇట్లా ఈ పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇటువైపు మళ్ళా ఇటువైపు కర్ణాటకలో చూసినట్లయితే, అంటే ఇటువైపు ఆర్కాట్లో చూసినట్లయితే 1749వ సంవత్సరంలో అంబూర్ యుద్ధం అంటారు దాన్ని. ఈ అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం చేతిలో మరణించాడు నవాబ్ అన్వరుద్దీన్. ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ మరణించాడు ఫ్రెంచ్ సైన్యం చేతిలో. ఏ యుద్ధంలో? బ్యాటిల్ ఆఫ్ అంబూర్. ఏ సంవత్సరం జరిగింది? 1749వ సంవత్సరంలో జరిగింది. 1749వ సంవత్సరంలో జరిగినటువంటి అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యం చేతిలో మరణించాడు అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ కుమారుడు వారసుడు మహమ్మద్ అలీ. ఆయన పేరేంది? మహమ్మద్ అలీ. ఈ మహమ్మద్ అలీకి బద్ధ శత్రువు చందా సాహెబ్. ఇప్పుడు మహమ్మద్ అలీని ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేశారు, అతని శత్రువైనటువంటి చందా సాహెబ్ని ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫ్రెంచ్ సైన్యం మహమ్మద్ అలీని తరిమి కొట్టి చందా సాహెబ్ని ఆర్కాట్ నవాబ్ చేసింది. అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఆర్కాట్ ప్రాంతంలో ఫ్రెంచ్ మద్దతుదారుడు చందా సాహెబ్ నవాబ్ అయ్యాడు, అటు దక్కన్ సుబాలో ఫ్రెంచ్ మద్దతుదారైనటువంటి సలాబత్ జంగు ఆయన పాలకుడయ్యాడు. అంటే ఈ కర్ణాటక ప్రాంతం మొత్తం కూడా ఫ్రెంచ్ వాళ్ళు విజయకేతన నగర వేశారు, ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం డౌన్ఫాల్ అయ్యారని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఈ దశ వల్ల. ఈ యుద్ధంలో ఈ దశ వరకు ఓకేనా. ఈ పారిపోయినట్టు మహమ్మద్ అలీ తిరుచునాపల్లిలో ఆశ్రయాన్ని పొందాడు. తిరుచునాపల్లి వద్ద ఆశ్రయాన్ని పొందాడు. ఈయనకి సపోర్ట్ ఎవరంటే ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్. అది కాబట్టి రెండవ కర్ణాటక యుద్ధంలో మొదటి దశ చూసినట్లయితే మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళదే పై చేయి అనిపిస్తుంది. ఎందుకని? కర్ణాటక ప్రాంతంలో చూసినట్లయితే ఆర్కాట్ ప్రాంతాన్ని ఈయన మద్దతుదారుడే ఆక్రమించాడు, అదేవిధంగా సలాబత్ జంగ్ ఫ్రెంచ్ మద్దతుదారుడైన సలాబత్ జంగ్ దక్కన్ సుబేదారాడు. మొత్తం కర్ణాటకలో తిరుగులేని ప్రాబల్యాన్ని ప్రాభవాన్ని గడించారు ఫ్రెంచ్ వాళ్ళు మొదటి దశలో. మొత్తం రెండో కర్ణాటక యుద్ధం యొక్క పీరియడ్ తీసుకున్నట్లయితే 1749 నుంచి 1754 దాకా. ఈ 1752 నుంచి మళ్ళీ యుద్ధ విధానంలో యుద్ధ గతిలో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది అంటే తిరుచునాపల్లిలో ఉన్నటువంటి మహమ్మద్ అలీతో మంతనాలు ప్రారంభించాడు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. తిరుచునాపల్లిలో ఉన్నటువంటి మహమ్మద్ అలీ, అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ, ఇంగ్లీష్ వాళ్ళ మద్దతుదారుడు మహమ్మద్ అలీ, అతనితో మంతనాలు ప్రారంభించాడు ఎవరు? ఫ్రెంచ్ గవర్నర్ అటువంటి డూప్లే. ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లేతో మంతనాలు నటించాడు మహమ్మద్ అలీ. నటిస్తూనే అతన్ని డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసి ఈ లోపల ఇంగ్లీష్ వాళ్ళతో మంతనాలు ప్రారంభించాడు. ఎవరా ఇంగ్లీష్ గవర్నర్? ఈయన మంత్రాలు ప్రారంభించినటువంటి ఇంగ్లీష్ గవర్నర్ ఎవరంటే సౌండర్స్. గొప్ప రాజనీతి కుశలుడు సౌండర్స్, గొప్ప రాజనీతిజ్ఞుడు సౌండర్స్. ఆ సౌండర్స్తో మహమ్మద్ అలీ మంత్రాలు చేపట్టి సౌండర్స్కి సూచన ఇచ్చాడు. ఏమని? నేను ఇలా నటిస్తాను, ఇతనితో మాట్లాడుతున్నట్టు నటిస్తాను, మీరు వచ్చేసేయండి తిరుచునాపల్లికి అని. అట్లా ఆంగ్ల సైన్యం తిరుచునాపల్లికి వస్తూ ఉన్నప్పుడు ఆ విషయం గ్రహించినటువంటి, ఆలస్యంగా గ్రహించినటువంటి డూప్లే తన సేనానైనటువంటి జాక్విన్ లాని తిరుచునాపల్లి ముట్టడికి పంపించాడు. జాక్విన్ లా నేతృత్వంలో ఫ్రెంచ్ సైన్యం తిరుచునాపల్లి ముట్టడికి పూనుకుంది. ఇదే సమయంలో యువ ఆంగ్ల సేనాని లార్డ్ క్లైవ్, రాబర్ట్ క్లైవ్ ఆయన పేరు, ఈ రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో ఆంగ్ల సైన్యం ఆర్కాట్ ముట్టడికి పూనుకుంది. ఆర్కాట్లో ఇప్పుడు ఆర్కాట్ నవాబ్ చందా సాహెబ్ లేడు, చందా సాహెబ్ తిరుచునాపల్లి ముట్టడిలో ఉన్నాడు. కాబట్టి ఆర్కాట్ అనేటువంటిది ఆల్మోస్ట్ రక్షణ లేని పరిస్థితుల్లో ఉంది. అటువంటి ఆర్కాట్ మీద యువ సేనాని రాబర్ట్ క్లైవ్ దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఆక్రమించి 52 రోజులు దాన్ని సురక్షితంగా కాపాడాడు, ఆయన రక్షణలో ఉంది. ఈ లోపల చందా సాహెబ్ కానీ ఆయన కుమారుడైన రాజా సాహెబ్ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆర్కాట్ నుంచి ఇంగ్లీష్ వాళ్ళని తరిమివేయడంలో సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యారు వాళ్ళు. చివరికి తిరుచునాపల్లి ముట్టడిలో ఉన్నటువంటి చందా సాహెబ్ని ఓడించడం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళు చందా సాహెబ్ని ఉరితీయటం జరిగింది. ఈ రకంగా ఇంగ్లీష్ వాళ్ళు ఆర్కాట్లో తమ మద్దతుదారు అనేటువంటి మహమ్మద్ అలీని ఆర్కాట్ నవాబుని చేయటం జరిగింది. కాబట్టి దక్కన్లో ఉన్నటువంటి రెండు ప్రాంతాల్లో ఆర్కాటు ఇంగ్లీష్ వాళ్ళ వశమైంది. ఇక్కడి నుంచి ఫ్రెంచ్ వాళ్ళకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆర్కాట్ ముట్టడి ఎప్పుడైతే ఇంగ్లీషు సేనాని రాబర్ట్ క్లైవ్ చేశాడో, మహమ్మద్ అలీని ఆర్కాట్ నవాబ్గా ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా తమ మద్దతుదారుని ఆర్కాట్ సింహాసనం మీద కూర్చోబెట్టగలిగారో, అక్కడి నుంచి ఫ్రెంచ్ వాళ్ళకి కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. మళ్ళా తిరిగి యుద్ధాన్ని ప్రారంభించడానికి డూప్లే పూనుకున్నాడు. కానీ ఈ డూప్లే అలా యుద్ధం ప్రారంభించడం సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి ఫ్రెంచ్ సేనాని బుస్సి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన వినలేదు. ఇదే సమయంలో ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రధానమైన వ్యక్తి అయినటువంటి గాడ్ హ్యూ, ఆయన పేరేంది? గాడ్ హ్యూ భారతదేశానికి వచ్చి 1754వ సంవత్సరంలో పాండిచ్చేరి సంధి కుదుర్చుకున్నాడు. పాండిచ్చేరి సంధి ఎవరితో? ఇంగ్లీష్ వాళ్ళతో పాండిచ్చేరి సంధి కుదుర్చుకున్నాడు. కుదుర్చుకొని
డూప్లు లేని ఈ అన్ని లోపాలకి బాధ్యుణ్ణి చేస్తూ అతన్ని రీకాల్ చేయడం జరిగింది. అతని పదవి నుంచి తప్పించేసి స్వదేశానికి పంపించడం జరిగింది. ఈ యుద్ధం గొప్ప రాజనీతివేత్త మరియు గొప్ప సామ్రాజ్యవాది అయినటువంటి డూప్లేకి రాజకీయ రంగంలో ఇది నిష్క్రమణ చూపించింది, ఎగ్జిట్ చూపించింది అని చెప్పాలి. ఆయన రాజకీయ జీవితం యుద్ధంతో పరిసమాప్తమైంది. ఆయన లోపాల వల్లే ఆయన రీకాల్ చేయడం జరిగిందని చెప్పాలి. ఇది రెండవ కర్ణాటక యుద్ధం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్కాట్ ఇంగ్లీష్ వాళ్ళ పరమైంది కానీ మహమ్మద్ అలీ రూపంలో ఇంకా దక్కన్ సుబాలో సలాబత్ జంగు ఫ్రెంచ్ వాళ్ళ మద్దతుదారుడిగా కొనసాగుతున్నాడు. ఇంకా ఫ్రెంచ్ సేనాని బుస్తీ ఆధ్వర్యంలో దక్కన్ అనేటువంటిది సేఫ్ ప్లేస్గా ఉంది. ఎవరికి? ఫ్రెంచ్ వాళ్ళకి. మొత్తం అంతం కాలేదు, ఫ్రెంచ్ ప్రాబల్యం మొత్తం అంతం కాలేదు. ఇంకా దక్కన్ సుబాలో ఫ్రెంచ్ అధికారం కొనసాగుతుంది. ఆర్కాట్లో మాత్రం ఫ్రెంచ్ ప్రాభవం అడుగంటింది, ఇంగ్లీష్ ప్రాభవం పెరిగింది. రెండో కర్ణాటక యుద్ధం యొక్క ఫలితాలను చూసినట్లయితే, ఇది డూప్లే యొక్క రాజకీయ జీవితానికి చరమాంకం పలికింది. ఇక ఇంగ్లీష్ వాళ్ళ ప్రాభవానికి అంకురార్పణ జరిగింది దక్కన్ రాజకీయాల్లో. రైట్, నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం. సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి 1763 మధ్యలో ఈ కాలాన్ని మూడవ కర్ణాటక యుద్ధం కాలంగా చెప్తాం. దీనికి కారణాలు ఏంటి? మొదటి కర్ణాటక యుద్ధానికి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అని చెప్పుకున్నాం. రెండో కర్ణాటక యుద్ధానికి ఇక్కడ వాళ్ళ వ్యాపార కాంక్ష, వ్యాపార గుత్తాధిపత్యం, మాతృదేశాలతో సంబంధం లేదని చెప్పుకున్నాం. మూడోది కూడా, మూడోది వచ్చేసరికి మొదటి దానిలాగే ఐరోపా ఖండ పరిణామాలతో సంబంధం ఉంది. సప్తవర్ష సంగ్రామం, ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 7 ఇయర్స్ వార్ అంటాం ఇంగ్లీష్లో. ఈ సప్తవర్ష సంగ్రామంలో రెండు కూడా శత్రుదేశాలుగా మారాయి. ఏంటి? ఇంగ్లాండు, అదేవిధంగా ఫ్రాన్సు. సప్తవర్ష సంగ్రామం యొక్క కాలం ఇదే కాలం, 1756 to 1763. అంటే ఐరోపాలో ఉన్నటువంటి పరిణామాల వల్ల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధానికి తలపడ్డాయి దక్కన్లో అని చెప్పాలి. ఈ మూడవ కర్ణాటక యుద్ధం యొక్క పరిణామాలు ఏవైతే ఉంటాయో అది కేవలం కర్ణాటక ప్రాంతానికి పరిమితం కాక బెంగాల్లో కూడా తమ ప్రభావాన్ని చూపించడం జరిగింది. ఇది చాలా కీలకమైంది. సరే, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాం మనం. 1757 మార్చిలో 1757 మార్చి ఈ సమయంలో రాబర్ట్ క్లైవ్ అడ్మిరల్ వాట్సన్ మద్రాస్ కౌన్సిల్ నుంచి బయలుదేరి వీళ్ళు ఏం చేశారంటే చందర్ నగర్ అంటారు. ఈ చందర్ నగర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెంచ్ సెటిల్మెంట్. బెంగాల్లో ప్రధానమైనటువంటి ఫ్రెంచ్ స్థావరం. ఆ ఫ్రెంచ్ స్థావరాన్ని ఆక్రమించారు. దీని ఫలితంగా ఆర్థికంగా బలోపేతమైంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అదేవిధంగా 1757 జూన్ 23 జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో, చారిత్రాత్మక ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్దౌలాని మోసంతో ఓడించాడు రాబర్ట్ క్లైవ్. దీనివల్ల కూడా బెంగాల్ ఖజానా మొత్తం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి హస్తగతమైంది. ఇలా బెంగాల్లో జరిగినటువంటి ఈ రెండు పరిణామాలు ఏవైతే ఉంటాయో, అంటే ఫ్రెంచ్ స్థావరమైనటువంటి చందర్నాగూర్ను ఆక్రమించడం, 1757 జూన్ 23 సిరాజుద్దౌలను ఓడించి బెంగాల్ ఖజానాను కొట్టేయడం, ఈ కారణాలు ఏవైతే ఉంటాయో, ఈ అంశాలు ఏవైతే ఉంటాయో, ఇంగ్లీష్ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి, ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడానికి రంగాన్ని సిద్ధం చేశాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, 1748 ప్రాంతంలో ఫ్రెంచ్ గవర్నర్గా భారతదేశానికి కౌంటీ లాలీని పంపించడం జరిగింది. ఎవరైనా ఫ్రెంచ్ గవర్నర్ మూడో కర్ణాటక యుద్ధంలో కౌంటీ లాలీ. ఈయన దూకుడు స్వభావం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈయనకి పెద్దగా అనుభవం లేదు, అనుభవ రాహిత్యం. పాలనలో అనుభవ రాహిత్యం, రాజనీతిలో అనుభవ రాహిత్యం. కానీ గొప్ప యోధుడే ఆయన. దో హీ ఈజ్ ఎ ప్రూవెన్ సోల్జర్ అండ్ వారియర్, బట్ వెరీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టేట్ క్రాఫ్ట్ అండ్ డిప్లొమసీ. ఎవరైనా ఆయన పేరు కౌంటీ లాలీ. ఆ కౌంటీ లాలీని పంపించడం కూడా యుద్ధగతి మారడానికి మరో కారణం, ఫ్రెంచ్ వాళ్ళ ప్రాబల్యం అడగడానికి ఇంకో కారణం. ఈ కౌంటీ లాలీ రావటం ఏం చేశాయంటే, ఇంగ్లీష్ వాళ్ళ ప్రధాన స్థావరమైన మద్రాస్ మీద దాడి చేయడానికి సన్నాహాలు చేశాడు. దానికోసం తను ఒక్కడే కాదని చెప్పి దక్కన్ సుబాలో ఉన్నటువంటి బుస్సీని పిలిచాడు. అది ఈయన చేసిన తప్పు. బుస్సీ ఆధ్వర్యంలో దక్కన్ సుబా సురక్షితంగా ఉంది, ఫ్రెంచ్ వాళ్ళ ప్రాబల్యం ఆ ప్రాంతంలోనే మిగిలింది దక్కన్లో. ఆర్కాట్ ఎట్లాగో పోగొట్టుకున్నారు వీళ్ళు. ఆర్కాట్ ఇంగ్లీష్ వాళ్ళ ప్రమేయానికి వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళ మద్దతు దాడైనటువంటి మహమ్మద్ అలీ ఆర్కాట్ నవాబ్ అయ్యాడు. దాంతో ఫ్రెంచ్ ప్రాబల్యం ఆర్కాట్లో అడుగంటింది. కనీసం దక్కన్ సుబాలో అయినా సరే వీళ్ళ ప్రాబల్యం మిగుల్చుకోవాల్సిన పరిస్థితుల్లో తెలివి తక్కువగా ఫూలిష్గా బిహేవ్ చేశాడు కౌంటీ లాలీ. మద్రాసు మీద దాడి చేసేంత ఆర్థిక వనరులు లేవు, ఫస్ట్ అది ఎస్టిమేట్ చేసుకోవాలి. అటువైపు బెంగాల్లో జరిగినటువంటి రెండు సంఘటనలు ఏంటది, చందర్నాగర్ ఆక్రమణ కావచ్చు, ఫ్రెంచ్ సెటిల్మెంట్ని ఆక్రమించే విధానం కావచ్చు, తర్వాత సిరాజుద్దౌలను ఓడించి బెంగాల్ ఖజానాని కొల్లగొట్టడం కావచ్చు. ఈ రెండు సంఘటనల వల్ల ఇంగ్లీష్ వాళ్ళు తమ ప్రత్యర్థులు బాగా బలోపేతమయ్యారు. ఇటువైపు సరైనటువంటి ఆర్థిక వనరులు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మద్రాసు మీద దాడి చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఆ దాడికి దక్కన్ సుబాలో సురక్షితంగా కాపాడుతున్నటువంటి, దక్కన్ సుబాను కాపాడుతున్నటువంటి బుస్సీ అనే ఫ్రెంచ్ సేనాన్ని ఆహ్వానించడం ఇంకో తప్పు. బుస్సీకి ఇష్టం లేదు వెళ్ళటం, కానీ తన సుపీరియర్ ఆఫీస్ రావడంతో, తనకన్నా ఉన్నత అధికారి పిలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే రిలక్టెంట్గానే వెళ్ళాడు ఎవరైనా బుస్సీ. ఇది చాలా చారిత్రక తప్పిదం. కౌంటీ లాలీ చేసినటువంటి చారిత్రక తప్పిదం. దీనికి చాలా పెద్ద శిక్ష భరించాల్సి వచ్చింది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో బుస్సీ లేకపోవడం చూసి, దక్కన్ సుబాలో బుస్సీ లేకపోవడం చూసి రాబర్ట్ క్లైవ్ తెలివిగా కల్నల్ ఫోర్డ్ని పంపించాడు.
కల్నల్ ఫోర్డ్ అనేటువంటి సేనాని పంపించాడు. ఈ ఫోర్డ్ రాజమహేంద్రవరం మచిలీపట్నం దగ్గర జరిగినటువంటి యుద్ధాల్లో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి దక్కన్ సుబేదార్ యొక్క రాజ్యాలైనటువంటి ఉత్తర సర్కారుల్ని మచిలీపట్నాన్ని ఆక్రమించాడు. దీంతో దక్కన్ సుబేదార్ అనేటువంటి సలాబత్ జంగు ఫ్రెంచి వాళ్ళని విడనాడి ఎవరికి మద్దతు పలికాడు? ఇంగ్లీష్ వాళ్ళకి మద్దతు పలికాడు. వీటన్నిటికి కారణం బుస్సీని పిలవటమే ఏం చేసిన తప్పు. కౌండీ లాలి బుస్సీని ఎప్పుడైతే పిలిచాడో తమ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దక్కన్ సుబాను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఫ్రెంచ్ వాళ్ళకి ఏర్పడింది. ఇది చాలా ఇల్లాజికల్ డెసిషన్, హేతుబద్ధం కాదు. అంటే ఇతని అనుభవ రాహిత్యానికి నిదర్శనం అని చెప్పాలి. కౌండీ లాలి అనుభవ రాహిత్యానికి నిదర్శనం, రాబర్ట్ క్లైవ్ బుద్ధి కుశలతకు నిదర్శనం అని చెప్పాలి. బుస్సీ లేకపోవడం చూసి మచిలీపట్నం ఉత్తర సర్కారును ఆక్రమించాడు రాబర్ట్ క్లైవ్. ఏ సేనాన్ని పంపించి? కల్నల్ ఫోర్డ్ని పంపించి. దాంతో సలాబద్ధంగా దిగి వచ్చి ఫ్రెంచ్ వాళ్ళతో తమ సంబంధాలను తెగదించుకొని ఇంగ్లీష్ వాళ్ళతో మిత్రత్వాన్ని, ఇంగ్లీష్ వాళ్ళతో జట్టు కట్టడం ప్రారంభించాడు. అంటే ఈ వెనుక ఫ్రెంచ్ వాళ్ళకి దక్కన్ సుబా కూడా లేకుండా పోయింది. తమ మద్దతు దాడైనటువంటి సలాబద్ధంగా ఇప్పుడు ఫ్లేటు మార్చాడు, ఫ్లేటు ఫిరాయించాడు. రైట్. దీని ఫలితంగా 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధం అంటారు దీన్ని. మూడో కర్ణాటక యుద్ధంలో అతి కీలకమైన యుద్ధం వందవాసి యుద్ధం, డిసైసివ్ బ్యాటిల్. ఈ వందవాసి యుద్ధంలో ఇంగ్లీష్ సేనానైనటువంటి సర్ ఐర్కూట్ చేతుల్లో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌండీ లాలి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అదేవిధంగా సప్తవర్ష సంగ్రామం ఐరోపాలో 1763లో ప్యారిస్ సంధితో ముగిసింది, ట్రీటీ ఆఫ్ ప్యారిస్. ఈ సంధి ప్రకారం పాండిచ్చేరి ప్రాంతాన్ని తిరిగి ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చారు. పాండిచ్చేరే కాదు, ఇతర ట్రేడింగ్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతర స్థావరాలు, ఫ్రెంచ్ స్థావరాలు కూడా తిరిగి ఇచ్చారు. కానీ ఇచ్చారు ఏ కండిషన్లో ఇచ్చారు? మీరు వ్యాపారం చేసుకోవాలి ఇక్కడ, అంతేగాని మీరు కోటలు నిర్మించుకోవడం కానీ, యుద్ధ సన్నాహాలు చేయడం కానీ, సైన్యాన్ని పెంచుకోవడం కానీ, ఆయుధాలు సమకూర్చుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు, కేవలం వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి దానికి ఉన్న అధికారాలు మొత్తాన్ని కూడా సమస్తం హరించారు ఫ్రెంచ్ వాళ్ళకి. ఫ్రెంచ్ వాళ్ళ ప్రాబల్యం అడుగంటింది. భారతదేశంలో ఇంగ్లీష్ సామ్రాజ్య స్థాపనకు మార్గం సుగమమైంది. ఇది మూడు కర్ణాటక యుద్ధాలు.